దేవుడు సంఘముతో మాట్లాడబోయే ఒక ప్రాముఖ్యమైన వాక్యము నా హృదయంలో పెట్టిన భారపడుతున్న వాక్యం ఏదనగా లూదియా జీవితంలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలు అనే వాక్యం ద్వారా మీతో మాట్లాడుకుంటున్నాను. టుడే టాపిక్ ఏంటి? లూదియా జీవితంలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలు. పరిశుద్ధ లేఖ నుంచి అపొస్తల కార్యములు 16:14 వచ్చిన చాలు. అపొస్తల కార్యములు 16:14 వచ్చిన లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పోయిన అమ్ము తయితారి పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇక ఒక స్త్రీ పేరు మనకి వినిపిస్తుంది. ఆ స్త్రీ పేరే లూదియా. లూదియా అని అర్థం ఏంటంటే దివిటి అని అర్థం. లూదియా అని అర్థము దివిటి అని అర్థం. తయితారు అనగా శ్రమల వాసన అని అర్థం. తయితారు ఊరి పేరు అర్థం ఏంటి? శ్రమల నిజంగా లూదియా ఆ పేరుకు తగ్గ జీవితం జీవించిందండి. దివిటి లాగే ఉండేది లూదియా. లూదియా చాలా భయభక్తి గల స్త్రీ. లూదియా ప్రార్థనా పరురాలు. లూదియా తానే కాకుండా తన ఇంటి వారు కూడా రక్షించుకుంది. తన ఇంటి వారు కూడా దేవుడు నడిపించింది. అందుకనే ఆమె పేరుకు తగ్గ జీవితం జీవించింది. చాలా మంది నా పేర్లు ఉంటాయి, కానీ అది పేరుకు తగ్గ జీవితం జీవిస్తున్నావా లేదా అనేది ముఖ్యమైన ప్రాముఖ్యత అంశం. ఇక్కడ లూదియా ఒక దివిటిలా ఉండేదంట ఊర్లో. ఈమె ఒక వ్యాపారం చేసే స్త్రీ, ఒక పొడిని అమ్ముకునేది స్త్రీ. అయితే దేవుడు ఈరోజు ఈ స్త్రీ నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించి రాసిపడుతున్నారు. మొట్టమొదటిగా ఈ స్త్రీకు లక్షణం ఏంటంటే మనం చదివాం కదా, ఈమె దైవభక్తి గల స్త్రీ. హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరు? మొట్టమొదటిగా దైవభక్తి గల స్త్రీ. అంటే దేవుని మీద చాలా భక్తి చూపించేది, దేవుని మీద ఎక్కువ భయభక్తులతో జీవించే దేవుడు అంటే కుమార కుమార్తె. ఈ రోజుల్లో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు స్త్రీలు, ఒక రంగమే కాదండి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నిజమైన క్రైస్తవులు ఎవరంటే దైవభక్తి గలవారే నిజమైన క్రైస్తవ స్త్రీలు. హల్లెలూయా. కుమార కుమార్తె, ఈ రోజుల్లో వాక్యం కూడా బోధిస్తున్నారు స్త్రీలు సమాజ మందిరంలో. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. కుమారుకి స్త్రీ కదే ఉంది, దైవభక్తిగా స్త్రీ అని లెక్కించబడి ఉంది. అంటే దేవుడి మీద ఎక్కువ భక్తి చూపించేది, దేవుడు అంటే ఎక్కువ భయం చూపించేది, దేవుళ్ళు ఎక్కువ ఎదుగుతూ ఉండేది. ఏ స్త్రీ అయితే దైవభక్తి కలిగి ఉండేదో ఆ స్త్రీ ఆశీర్వాదించబడుతుంది. హల్లెలూయా. కుమార కుమార్తె, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ స్త్రీలనే చూస్తాం, పురుషులు తక్కువ చూస్తాం. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా జరిగేది అదే. స్త్రీలు 70% ఉంటే పురుషులు 20% ఉంటారు. అంటే ఏ రంగంలో అయినా సరే చురుకైన పాత్ర పోషించేది స్త్రీలు. కాబట్టి కుమార కుమార్తె, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా స్త్రీ పాత్ర చాలా ముఖ్యం కదా. జ్ఞానము గల స్త్రీ దొరకకుండా అరుదు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొను, మూఢురాలు తన ఇల్లుని కూల్చుకొను అని సామెత గ్రంథంలో మనం చూడగలం కుమార కుమార్తె. ఎందుకంటే స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కదా. నేను ఈ స్త్రీకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే దైవభక్తి గల స్త్రీ. స్త్రీలుగా జీవిస్తాం, పురుషులైనా స్త్రీలే కాదు, పురుషులైనా మనకి ఏముండాలి? దైవభక్తి ఉండాలి, యేసయ్య మీద భక్తి ఉండాలి. ఆ భక్తులు ఏం కనిపించాలి? భయము కూడా కనిపించాలి. అందుకనే
కీర్తన గ్రంథం 128 మొదటి వచనం చూస్తే కీర్తన గ్రంథం 128 మొదటి వచనం చాలండి మాట అందరూ నాకు చెప్పండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు ఆమె చెప్తాం యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు వారందరూ ధన్యులు కుమార కుమార్తె భక్తిలో భయం లేకపోతే భక్తి శూన్యం కుమార కుమార్తె గుర్తుపెట్టుకోరు పాటలు పాడ ముఖ్యం కాదు ఆ పాట దేవుని బట్టి భయపడుతూ పాడుతున్నావా లేదా ఈరోజు భక్తి చేస్తున్నాం కానీ భక్తులు భయం కనిపించట్లే భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తిలో దేవుడు చూసిన భయం ఉండట్లేదు కుమార కుమార్తె నువ్వు మనుషులు కాదు భయపడవలసింది దేవుడు నువ్వు భయపడాలి కుమార కుమార్తె వాక్యం చెప్తున్నప్పుడు భయం ఉండాలి వాక్యం చదువుతున్నప్పుడు భయం ఉండాలి పాటలు పాడుతున్న భయం ఉండాలి పని చేస్తున్నప్పుడు భయం ఉండాలి భయము భయము లేని భక్తి మృత తీవలము అని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమి లేదు భయము లేదు హల్లెలూయా నువ్వు వాక్ ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళొప్పి మాట్లాడుతున్నావు అంటే నువ్వు యేసయ్య అంటే భయము లేదు అందుకే అంటాం మనం చర్చికి వచ్చేటప్పుడు రెండు ఖచ్చితంగా ఆపాలి సెల్ ఫోన్ ఖచ్చితంగా ఆపేసుకోవాలి ఎందుకంటే ఇది ఆన్లో ఉన్నా సరే చూడాలనిపిస్తారు స్విచ్ ఆఫ్ చేస్తే కానీ దేవుని వాక్యం ఏనా కుమార కుమార్ మనం ఎవరిని చూసి భయపడుతున్నాం దేవుని చూస్తాం మనుషులను చూస్తాం కుమార కుమార్తె ఈ స్త్రీకి దేవుడికి చాలా భయం ఎంత భయం అంటే ఆ భయంలో భక్తి కనిపించేది దేవుడు అంటే భయభక్తులు అది అన్నాడు యెహోవా యందు భయభక్తి కలిగి ఉండమంటున్నాడు దేవుడు ఆయన త్రోవలు నడుచుకోవాలందరూ ధన్యులే ఎవరు ధన్యులు అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ధన్యులు కుమారుడు మనం దేవుడి సన్నిధికి వస్తున్నామంటే భయం ఉండాలి దేవుని మాటలు వింటున్నామంటే అందులో భయం ఉండాలి పాటలు పాడుతున్నామంటే భయం ఉండాలి అయ్యో నా యేసే చూస్తున్నాడు నా ఏసీ కొందరు నా మీద ఉంది నేను జాగ్రత్తగా ఉండాలి అనే భయం మనలో ఉండాలి కుమారుడు ఎంతమంది గురించి చెప్పండి ఆ భయం ఈ రోజుల్లో భయం లేని భక్తి వేస్ట్ చేసినా వేస్ట్ అండి నువ్వు భయం లేకుండా పాడుతున్నావు అంటే పాట పాడినా వేస్టే దానివల్ల ఉపయోగం లేదు కుమార కుమారుడు మనం దేవుని భయపడాలి దేవుడు చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళా సరే దేవుడు కొందరు నా మీద ఉంది అని భయం ఉండాలి పాస్టర్ వస్తే టీవీలో వాక్యం పెట్టడం పాస్టర్ లేకపోతే సీరియల్ పెట్టడం అని ఎవరు భయపడుతున్నావు పాస్టర్ గారికి కన్నా ముందు భయపడవలసింది సర్వశక్తి గల దేవుడు ఎందుకంటే నేను చూడలేకపోవచ్చు దేవుడు చూస్తున్నాడు కదా ఆయన కొందరు తప్పించుకోలేదు కదా ఏం చేస్తున్నావు మనల్ని మనం పరిశీలించుకోవాలి కుమారుడు అందరికీ భయం ఉంటుంది కానీ క్రైస్తవులు భయం ఉండలేదండి నిజం చెప్తున్నా క్రైస్తవులకు ఏముండలేదు భయం ఉండలేదు అన్యులు ఉండేటప్పుడు తెల్లవారు 4 గంటలే సూర్య నమస్కారం చేసేదానికి మన దేవుణ్ణి నమ్ముకుందాక తెల్లవారు 3 గంటలే ఎందుకు పాఠం చేయలేకపోతున్నాం అంటే భయం లేదా ఏసయ్య అంటే అన్యులు అన్ని పనులు చక్కగా చేసేదాన్ని ఈ కొన్ని మాసాలు వచ్చినప్పుడు అయితే ఇంక మా సమస్య లేదండి బాబు మరి ఇంకా అలా పట్టుకోలే ఈ కాలంలో ఉల్లిపాయ తినరు ఒక కాలంలో అత్తి తినరు ఒక కాలంలో అలగుంటారు కాలమే తెల్లవారు చనిపోతుంటారు అంటే అక్కడ ఉన్న భయం ఇక్కడ ఎందుకులే తెలుసా దేవుడు కండిషన్స్ పెట్ట కాబట్టి ఆయన కూడా కండిషన్స్ పెడితే భయం ఉంటుంది మీకు కానీ ఏంటంటే పోలే నా పిల్లలకి కాదు వదిలేస్తున్నాడు ఆయన అక్కడ గుర్తుపెట్టుకోండి ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండను ఆ నిమిషం చాలండి మనం సర్వనాశనం అయిపోవడానికి నిమిషం చాలు గంటల అవసరం లేదు అని కోపం జాగ్రత్త నువ్వెవరికి భయపడుతున్నావు అదే అంటున్నారు కదా చనిపోయిన తర్వాత ఏమి చెయ్యాలో తెలియని వాడికి భయపడకు చనిపోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలిసిన వాడికి భయపడు హల్లెలూయా కుమార కుమార్తె
యువతికి ఆలస్యం అంటున్నారు ప్రియమైన సహోదరులారా. మనం ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయపడాలి. చూడండి అదే అధ్యాయం 4 చదవండి, 128:4. భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడి ఎలాగ ఆశీర్వదించాడంట, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యెరూషలేమును మన ఇల్లు శ్యాము కలగటము నువ్వు చూచెదవు. ఎప్పుడు చూస్తావంటే దేవునికి భయపడితే, యెహోవాకు భయపడితే. కుమారుడా, మన దేవునికి భయపడి భక్తి చేయాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు భయం ఉండాలి. నా ఏసే చూస్తున్నాను భయం నీకు అనిపించాలి. కుమార కుమార్తె, ఈరోజు నువ్వు భయపడుతున్నావా ఏసేకి? అసలు దేవుని మాటలు భయపడుతున్నావా? దేవుని మాటకు భయపడేవాడు ఆలస్యంగా సంఘానికి రాడు. దేవుని భయపడేవాడు ముగింపు ప్రార్థన అయ్యే వరకు సంఘంలో ఉంటాడు. దేవుని భయపడేవాడు 24 గంటలు దేవునితో నడుస్తాడు. కుమార కుమార్తె, ఆ రోజు ఒకలా జీవిస్తాం, 7 రోజు ఒకలా జీవిస్తాం. అది దేవుని భయం ఉన్నట్ట. కుమార కుమార్తె, ఆదివారం ఒక్కరోజు ప్రభువా నువ్వు లేకపోతే నేను, నువ్వేనా జీవితం, నువ్వేనా బ్రతుకు, నువ్వేనా ప్రాణం, ఎవరికి మై చిగిరి తోస్తాడు కుదరదు అక్కడ. మిగతా 6 రోజులు ఏమో మీ పనుల్లో నువ్వు బీజీ, కనీసం ఏ సేవ గుర్తురాడు. ఆదివారం మాత్రం ప్రభా యువర్ మై లవింగ్ ఫ్రెండ్ ప్రభా అంటావు. మిగతా 6 రోజులు ఏమో మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు లవింగ్ ఫ్రెండ్స్. మరి అది భక్తి భయం ఉన్నట్టు కుమారుడు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించేవాడు ఆయనలో భక్తి చూపిస్తాడు. కుమార కుమారుడు భయము భక్తి కలిగి ఉండమంటాడు దేవుడు. వాడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. కుమార కుమారుడు ఈ ఉదయకాల వాక్యం మేర మనం ఎక్కడున్నప్పుడు కూడా మనలో ఏముండాలి? ఈ స్త్రీకి అదే ఉంది. లూదియాకి దేవుడు అంటే చాలా భయం, దేవుడు అంటే చాలా మర్యాద, దేవుడు అంటే కుమార కుమార్తె. ఇక్కడ మొట్టమొదటిగా ఈ స్త్రీకున్న లక్షణం నీకు ఉండాలి. మీరు ఎవరికి భయపడాలి చెప్పండి? మనం ఎవరు భయపడాలి? మీ ఆయనకే, మీ ఆవిడకే. ఒకసారి లేదా అన్నాడన్న, ఒకసారి మీకు చెప్పాను నీకు వినలేదేమో. ఒకసారి ఒక ఆయన ఋషి దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఋషి దగ్గరికి వెళ్ళాడంట. ఋషి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నాయన నాయన అంటే నీ కోరిక ఏంటరా బాబు అంటే అన్నాడంట, నన్ను ఏం చేయకండి, వచ్చే జన్మలో నన్ను బుద్ధింకలాగా పుట్టించండి అన్నాడంట. ఎలాగా బుద్ధింకలాగా పుట్టించానంట. అదేట్రా బాబు నువ్వు బుద్ధింకలాగా పుట్టకుండా అంటే, మా ఆవిడికి బుద్ధింకంటే భయం అండి, కాబట్టి నన్ను ఎలా పుట్టించాలి? అలా ఆవిడ వచ్చిందండి. అలా ఆవిడొచ్చి లాగే, అమ్మ మీ ఆయనేమో బుద్ధింకలా పుట్టించమన్నాడు, నిన్ను ఎలా పుట్టించాలన్నాడంట. నన్ను ఎలాగా వద్దు, ఇప్పుడు ఎలాగున్నానో వచ్చి జన్మ అలాగే పుట్టించు, ఎందుకంటే నేను ఎలాగుండా అందరిని భయపెడుతున్నాను. హాయ్గా కుమారుడు అలా ఆయన ఆవిడ భయపడ్డాడు బుద్ధింక అంటే, అలా ఆవిడ బుద్ధింకట భయం కాబట్టి అంటే, అలా ఆవిడ ఆయన భయపడలేదు. ఇంట్లో ఉన్న బుద్ధింక భయపడుతున్నావు నువ్వు ఈరోజు, నువ్వెవరు భయపడుతున్నావు? మీ ఆయనగా కుమార కుమార్తె, మీ ఇంట్లో వాళ్ళకి భయపడుతున్నావా? లేకపోతే మీ పక్కింట్లో భయపడుతున్నావా? ముఖ్యం కాదు, ముందుగా మనం భయపడవలసింది అవి సర్వశక్తి గల దేవుడికి. హల్లెలూయా. కుమార కుమార్తె, నువ్వు మనుషులు కాదు భయపడవలసింది, సర్వశక్తి గల దేవుడికి భయపడు. అప్పుడే నీ భక్తి నీ ప్రతిఫలంగా ఉంటుంది. కుమార కుమార్తె, నువ్వు మనుషులు నవ్వుతున్నారనో, మనుషులు హేళన చేస్తున్నారనో, మనుషులు ఏదో అనుకుంటున్న పాట పాడుతున్నావేమో, వాళ్ళు చూసి పాడుతుంది పాట కాదు. కుమార కుమారు నవ్వితే నవ్వుకోని అండి. దేవుడు అడుగుతా ఒక రోజు నువ్వు ఎందుకు నవ్వావని. దేవుడు నువ్వు హేళన చేస్తున్నావేమో, ఒక దినాన్ని నా దేవుడు అడుగుతాడు ఎందుకు హేళన చేస్తున్నావని. నువ్వు దేవుడు భయపడేవాడు అయితే నువ్వు దేవుడి కోసం పాడతావు, కానీ మనుషుల కోసం పాడవు. కుమార కుమార్తె, పాట పాడమంటే ఎగరున్న పాట చూసి నవ్వుతున్నారండి, నవ్వుకోని అండి. ఇప్పుడు కొంపలేమండి, ఇప్పుడు ఏం చేయగలరు? నవ్వితే నువ్వు పాడుతుంది నవ్వి వాళ్ళ కోసం కాసే, దేవుడు చూపిస్తున్నావు.
నీకు వచ్చేరానే పాట పాడు. అది అలవాటుగా మారుతుంది తర్వాత. ఎవరు స్టార్టింగ్ నుండి సింగర్ అయిపోరండి, రా స్టార్టింగ్ ఎస్పి బాలచూర్ణం అయిపోరు ఎవరు, ఆయా స్టార్టింగే లతా మంగేష్కర్ అయిపోరు. పాడు అలవాటు ప్రాక్టీస్ చేస్తుంటే అవుతారు. నువ్వు మొదటడిగా ఏమేం దాన్ని వెయ్యి అడగలగలవు నువ్వు కుమార కుమార్తె. పాదాలు ఉందండి కానీ భయం. ఎందుకు భయం? ఏది రోడ్డు మీద తిక్కు తిన భయం లేదు కానీ పాట పడిన భయం వస్తుంది. నీకు పక్కింటి వాళ్ళ మీద వరసాత్తు ఉండవు ఆ భయం, అప్పుడు భయం లేదా? అయ్యో అందరూ మనం చూస్తున్నారు, అతను వింటున్నారు, నా సాక్ష్యం పోడైపోతున్న భయం అప్పుడు లేదు. పాట పాడమంత మాత్రం ఎక్కడి నుంచో భయం వచ్చాడు కుమార కుమార్తె. మనుషులు చూస్తారు ఎప్పుడు పాడలేదు, మనుషులు చూస్తే ఒక్కడికి కూడా ముందుకేయలేదు, దేవుని చూసాడుకే కొన్ని వైల్ మైలుతో నువ్వు నడగల కుమ్మాడ కుమార్తె. ఈ ఉదయక స్వాతులు అంటున్నా ముందు నీలో ఉన్న భయం తీసివేయి, దేవునిలో భయం చూపించు, అప్పుడు నువ్వు అనుకున్న జీవితం నువ్వు పొందుకో. లూదియాగానే ఉంది దేవుని అందు భయపడుతుంది. రెండోదిగా లూదియాకి ఏముంది తెలుసండి, మంచి ప్రార్థనా పొర్రాలండి, సో ప్రేయర్ఫుల్ లూదియా. ఎవరు ప్రార్థనా పొర్రాలు చూడు, పరిశుద్ధ లేఖనం నుంచి అపొస్తలుల కార్యములు 16:13. అపొస్తలుల కార్యములు 16:13. చూడండి, విశ్రాంతి దినమును గమని దాటిన నది తీరమున ప్రార్థన జరుగుకుని అక్కడ వచ్చి ఎక్కడ కూర్చుందంట, ప్రార్థన జరుగుతున్న ప్రదేశంలో కూర్చుందండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంది? ప్రార్థన జరుగుతున్న స్థలంలో కూర్చుంది కుమార కుమార్తె. అది ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సో ప్రేయర్ఫుల్. మనం ప్రార్థన పౌరులమై ఉండాలి, దేవునికి ఎడతెక్క ప్రార్థన చేయాలి. ధాన్యాల వలె రోజు ఒక్కసారి ప్రార్థన చేయాలా? ధాన్యాల వలె ముమ్మారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుమార కుమార్తె, మనం ఎలాగే ప్రార్థన చేస్తున్నాం దేవునికి? మన ప్రార్థన చాలా వెరైటీగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్ ప్రార్థనే, ప్రభు దీవించు, ఆశీర్వదించు, మా కుటుంబాన్ని దీవించు, మా అమ్మకి పెళ్ళి అయిపోవాలి, ఏ స్థానంలో నడుచున్నాం తండ్రి అంటే కంటస్ట్ అనమాట. లగ్గాలు అదే ప్రార్థన, అందులో కొత్తదనం ఉండదు కుమ్మడ. ఎప్పుడు ఆమె నశ్వతలు అయిపోతుంది ప్రార్థన, గంటల తరబడి ప్రార్థించే సమూహం ఉండాలి మనం దేవునిలో. దేవునికి సమాధానం వచ్చేవారు ప్రార్థన చేయాలి. కానీ మన ప్రార్థన ఎలాగుంది ఈరోజు? నేను అడుగుతున్నాం అసలు ప్రభా, దేవుడు వినే లోపల ప్రార్థన అయిపోతుంది, దేవుడు ఎప్పుడు వినగలడు నీ ప్రార్థన? అన్నింటికీ ఒప్పుకుంటుంది కానీ ప్రార్థనకి అస్సలు ఒప్పుకుండట్లేదండి. అదేంటో తెలియదు మరి. అక్కతో గంటల తరబడి నుంచే మాట్లాడాం కానీ కానీ దేవుని దగ్గర ఒక 10 నిమిషాలు మోకాలు వేయలేకపోతున్నాం కుమ్మాడ కుమ్మారు. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఈరోజు దేవుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఈ స్త్రీ ప్రార్థన పడాలి, ఇవి ఆ కూర్చున్న స్త్రీలతో పాటు ఈమె కూడా ప్రార్థనలో ఉంది. ఆవిడ ప్రార్థనలో ఎక్కిస్తుంది కుమ్మాడ కుమ్మారు. మనకు కూడా ప్రార్థనలో ఎదగాలి. క్రైస్తవులకి ప్రార్థన ఒక ఊపిరి వంటిది కుమార కుమార్తె. మనకి ఊపిరి లేకపోతే బ్రతకలేము, క్రైస్తవులకు ప్రార్థన లేకపోతే బ్రతకలేము కుమార కుమార్. ఇప్పుడు ప్రశ్న అడుగుతారు, ఈరోజు తెల్లవారి చర్చికి వచ్చే ముందు ఎంతమంది ప్రార్థిస్తున్న వచ్చారు? చిన్న వచ్చే ముందు హల్లెలూయా కుమార కుమార్తె. మనం ఎందుకు ప్రార్థన చేసుకో తెలుసా? చర్చికి వచ్చే ముందు ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నానయ్యా, నీ తోడు నాకు కావాలి ఈరోజు. ఐగర్ వాక్యం బోధిస్తారు కదా, నువ్వు నాతో మాట్లాడు ఈరోజు. నన్ను పరిశుద్ధపరచు సంఘానికి వెళ్ళినప్పుడు అని తెల్లవారులేసంట ప్రార్థన చేసుకొని రావాలి. హల్లెలూయా. కొంతమంది గొప్ప అడవిడండి, మామూలు అడవిడి కాదు. చర్చి టైం అయిపోతుందని పన్నించవు, ఓడా విడాడా విడాడా విడి పరిగెత్తుకుంటూ వచ్చేదంటారు. కనీసం ఇది మొగ్గు కొడుకుని కూడా రారు. మనం అలా ఉన్నాం, చచ్చిపోతే ఏమొస్తుంది తెలుసా నీకు? మంచిగా అందరూ వచ్చారు. ఐగర్ ఒకటి చల్లగా చెప్తారు వాక్యం, చల్లగా తీసుకెళ్ళిపోద్ది నిద్రలో.
ఎప్పుడు ఆమెన్ అంటారో తెలియదు, అయిపోదు. కుమార కుమార్తె, దేవుని వాక్యం పిల్లరా, మనం దేవుని ప్రార్థనలో ఎదగాలి. మనం ఎంతసేపు దేవుని గడుపుతున్నాం, ఎంతసేపు మోకాల మీద ఉంటున్నాం, ఎంతసేపు దేవుని ఎదుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కుమార కుమార్తె. అందుకే ఒక శ్రేష్టమైన మాట చూపిస్తుంటాం మీకు పరిశుద్ధ లేఖనం నుంచి, మత్తయి సువార్త 26:41 వచ్చు. మత్తయి సువార్త 26:41, చాలండి, హల్లెలూయా. ఈ మాట చెప్పండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు నిలువుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆమె చెప్తా ఒకసారి, మనం ఎందుకు ప్రార్థన చేయాలి క్లియర్ గా ఉంది కదా, క్లియర్ గా ఉంది కదా, అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్, మర్చిపోద్ది ఎప్పుడు. మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు అంటే సమస్యల్లోకి ప్రవేశించుకుంటున్నట్లు, బాధల్లోకి ప్రవేశించుకున్నట్లు, కష్టాల్లోకి ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడానికి చెప్తాం. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. తెలియదా, తెలుసు. కానీ శ్రేష్టమే ప్రార్థన చేయలేదు అంటే మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉందా కాదా. మన ప్రార్థన టైటిల్ పెట్టచ్చు తెలుసా అండి, మన చేసే ప్రార్థన టైటిల్ ఏంటి తెలుసా, కోరికల ప్రార్థన. హల్లెలూయా. మన ప్రార్థన ఏ ప్రార్థన, కోరికల ప్రార్థన. ఎందుకంటే రైతు బజార్ లిస్ట్ లో వచ్చేస్తుంది పై నుంచి కింద లిస్ట్, ప్రభు స్టార్ట్ చేస్తా, ప్రభు మంచి ఇల్లు ఈ ప్రభువా, మా అబ్బాయి మంచి ఉద్యోగం ఈ ప్రభువా, ప్రభువా నాకు మంచి కారు ఈ ప్రభువా, నా వ్యాపారం అభివృద్ధి చేయి ప్రభువా అంటే దీని ఏమంటారు అంటే చెప్పండి, కోరికల ప్రార్థన చెయ్యొచ్చు తప్పట్లే. కానీ ఎప్పుడైనా ప్రభువా ఇది పాపినయ్యా నన్ను క్షమించండి, ఈరోజు నీకు తెలియక ఏమో తప్పులు చేసాను నాకు క్షమించండి ప్రభువా, నీకు ఆయాసకరమైన ఏమైనా నోట్లోంచి వచ్చి ఉంటే నన్ను క్షమించు ప్రభువా, ఎప్పుడే ప్రార్థన చేశానమ్మా. మనం ఎక్కడ పాపాలు చేస్తాం, అంత గీతిపోతుంది కదా, పొరపాటుని కూడా పాపాలు చేయదు కదా. కుమార కుమార్తె, అందరూ పాపము చేసి, అందరూ అంటే అదే కూడా ఉన్నారు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. అంటే అందరిలో ఉన్నామా లేదా మనం, కానీ దేవుడు మనల్ని పరిశుద్ధపరచగల సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన దేవుడికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటామో దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అందుకని మన ప్రభువాని పాపినయ్యా
నన్ను క్షమించండి, నా పాపాలను కడగండి ప్రభువా అని ప్రార్థించేటప్పుడు కోరుకుని అడగాలి. ఇప్పుడు ఎవరి ఇంటికి డబ్బులు అడిగామనుకో, డబ్బులు డైరెక్ట్ డబ్బులు అడిగేస్తారు మీరు. ముందు ఏమయ్య అనుకున్నాం, ఆరోగ్యం బాగుందా, ఎక్కువ అనుకున్నామా, భోజనం చేస్తావమ్మా అని అడిగి అమ్మకు 10,000 రూపాయలు ఇస్తావా అని అప్పుడు అడుగుతాం. అంటే ముందు మనిషిని ఏం చేస్తున్నాం, సబ్బు రాస్తాం తయారు. అంటే ముందు ఐస్ చేయాలి మనిషిని, డైరెక్ట్ అడిగితే అవ్వలేదు, ముందు మనిషిని పొగడాలి, అప్పుడు తర్వాత చావుకప్పుడు చల్లగా చెప్తాం. హల్లెలూయా. కుమార కుమార్తె ప్రార్థన చేయగానే డైరెక్ట్గా కోరిక అడిగకూడదు, ముందు దేవుని ఇంప్రెస్ చేయమని ప్రార్థనతో. దేవుని పొగడాడు కూర్చో, ప్రభా నీ అంతలో లేడయ్యా, నువ్వు సర్వశక్తి గల దేవుడివి, నువ్వేమైనా చేయగల సమర్థుడివి, నీకు అసాధ్యం అంటే లేదు అని అడిగి ప్రభా మా అబ్బాయికి ఉద్యోగం ఈ ప్రభా అని సాక్షిగా. కుమార కుమార్తె యువతికాల సమయంలో వాక్యం మీద మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా లేదా, లూదే తల్లిలాగా మనం కూడా దేవుడికి ప్రార్థన పొందాలన్నారు. ఇంకో వ్యక్తిని చూపిస్తాను, ఈ వ్యక్తి పడుకుని పోతున్నాడు, చూపిస్తాను చూడండి బయట. యోన గ్రంథం 1:6 యోన గ్రంథం 1:6 చాలండి. వా ఎంత మంచి మాట అన్నాడు యోనాని, పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అలపడుకుంటున్నావు, లేచి నీ దేవుడు ప్రార్థించే, ఆయన మనం చనిపోకుండా మనం బ్రతికించినేమో. కుమార కుమార్తె ఒకసారి ఇలాగే ఒక సంఘంలో వాక్యం బోధిస్తూ ఈ మాట చెప్పాను, పోయే నిద్ర పోతా ఒక ఆవిడ గొప్పపోయి ఏ పాస్టర్ అని అంటారు అన్నారు ఒకసారి, అమ్మ నీ నల్లేదమ్మా వాక్యంలో ఉంది అన్నారు. అంటే ఆవిడ పడుకుంటుపోతుంది అనమాట, పోయే నిద్ర పోతే అన్నాడు లేచి అయ్యారు నేనే కనిపించాను పడుకుంటాడు మీకు, అమ్మ నీ నన్ను ఏం అనలేదమ్మా వాక్యంలో ఉందమ్మా నేను చదివాను. అంటే సామెత ఉంది లేండి, గుమ్మడికే దొంగ ఎవరంటే భుజనాలు తడుక్కున్నారని కుమార కుమార్ అన్నాడు, పోయి నిద్రపోతా నీకేమొచ్చి నిలబడుకుంటున్నావు, లేచి నీ యేసుకి ప్రార్థించే, అలా ప్రార్థించేస్తే ఆయన మనల్ని బ్రతికించినేమో. హల్లెలూయా. ఈ మాట మనకు వర్తిస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువసేపు నిద్రలో గడిపేస్తున్నాం. కొంతమంది చూస్తే నాకు ఏడ్చి వస్తుంది, ఏం తెలుసు అండి, వాళ్ళ కుర్చీలో 2 నిమిషాలు కూర్చుని చక్కగా పడుకుని పోతారండి బాబు. అలా కొంతమంది నిద్ర పడదండి, కొంతమంది పాపం ఎంత పడుకుందామన్నా నిద్ర పడదు, కొంతమంది కూర్చో 5 నిమిషాలు చాలండి, కుర్చీ అలా కూర్చుంటే చాలు కుణికేసేస్తారు సౌకర్యంగా పడుకుని పోతారు, హ్యాపీగా పడుకుని పోతారండి. అది ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు చూస్తే ప్రభా ఎంత బాగా పడుకుంటున్నారు. కుమార కుమార్తె పోయి నిద్రపోతా లేచి ప్రార్థించే, వేకు చోమ లేచి ప్రార్థించే, తెల్లవారు చోమ లేచి ప్రార్థించే. ఇందులో అన్న కదా, ఇందులో మనం బయటపడి చదివాం, ఉదయమున నా కంటి స్వరమునికి వెనుబడి కదా, ఉదయమున ప్రార్థని సన్నిధికి చేరును కదా. హల్లెలూయా. ఇది అంటుంది మామూలు వ్యక్తి కాదండి, దావీదు మహారాజు అంటున్న మాట. తెల్లవారు లేచి మనం ఏసే ఏం చేయాలంట, దేవుని మొదలుపెట్టాలి. అరుణోదయాన్ని లేచి దేవుని ప్రార్థన చేయాలి. నిద్ర ఎప్పుడు ఉండేది, కానీ దేవునికి ఇవ్వాలి సమయం, దేవునికి ఇచ్చేయాలండి. పడుకోవాలనే సమయం అయిపోకూడదు జీవితం అంతా, ఎప్పుడు సమయం చూద్దాం పడుకుంటూ పోతాం, ఆ సమయమా ఈ సమయం ఉండదు, మధ్యాహ్నం మధ్యాహ్నం, రాత్రి రాత్రి రాత్రి, పగలేదు పగలే, పొద్దునేది పొద్దున, అదే నిద్ర నిద్ర నిద్ర. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓయ్ నిద్రపోతా నీకేమొచ్చింది అలా పడుకుని పోతున్నా, నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో బలహీతలు ఉన్నాయి, ఎన్నో వ్యాధులు ఉన్నాయి, మళ్ళీ ప్రార్థించి చేయొచ్చుగా. అందరికి చెప్తున్నావే నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన కష్టాలు, మరి నాకు చెప్పవాని బాధలు, లేచి ప్రార్థించేసి నీ బాధలు చెప్పు. అప్పుడు నేను ఏం చేస్తానంటే
నిన్ను బ్రతికిస్తాను. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలంటే బ్రతకడం కోసం ప్రార్థించండి అంటున్నాడు. ఆయన మన బ్రతికించినేమో కుమార కుమార్తె, మన యేసయ్య మన బ్రతికించే దేవుడు, మరణ ఛాయల్లోంచి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. మరణ ఛాయల్లోంచి లేవనెత్తే దేవుడు, చనిపోతున్న మనల్ని చేపట్టు లేవదీసే దేవుడు, అంధకారంలో మనల్ని లేవదీసే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అక్కడ శిష్యులు పడుకుంటున్నారు, ఇక్కడ యోహన్న గారు పడుకుంటున్నారు. అక్కడ దేవుడు అదే నిలుపుకుని ప్రార్థన చేయమన్నాడు, ఇక్కడ ఏమో డేట్లు పోయి నిద్రపోతానేసి రాగలు. హల్లెలూయా. ఇది అంటుంది ఎవరు తెలుసండి? అన్యులు అంటున్నారు, పడవలో ఉన్న అన్యులు. ఒక క్రైస్తవుడిని అంటున్నారు, ఒక దైవ సేవకుని ప్రవర్తుతుండగ మాట అన్యులు అంటున్నారండి. కుమార కుమార్తె, లేచి ప్రార్థన చేయి. నిద్రపోతున్నావు ఎందుకు? మేము ప్రార్థన చేస్తున్నావు కదా వాళ్ళలో, మరి నువ్వెందుకు పడుకుంటూ పోతున్నావు? లేచి ఏసయ్యకు ప్రార్థన చేయి. ఈరోజు నీకు సమస్య ఉంటే మోకాలు ఉంచి ప్రార్థన చేయి. ఏలియా మనలాంటి వాడే కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడకుండా అయిపోయింది. యాకోబు రాసిన 5లో చదవగలకు మనం. మళ్ళంటి వాడు ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తే వర్షం రాకుండా అయిపోయింది. మన అద్భుతాలు జీవితం జరగాలంటే నువ్వు కూడా ప్రార్థనా పరు స్త్రీలుగా ఉండాలి. కుమార కుమార్తె, సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, మన దేశం కొరకు. ఈరోజు యుద్ధం అవుతుంది ఇజ్రాయేల్కి, అమ్మమ్మకి. మనం ప్రార్థన చేయాలి వాళ్ళు. కుమార కుమార్తె, ఇజ్రాయేల్ కొట్టడం చాలా కష్టమే కానీ చెప్పలేం కదా. కానీ మన ప్రార్థన ప్రతి దాని కోసం ప్రార్థన చేయాలి. మీ ఇంటి వారి కోసం, మీ పొరుగు వారి కోసం, మీ బంధువుల కోసం, నశించిపోతున్న జనం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. కుమార కుమార్తె, అక్క ప్రభా, మా అక్క నశించిపోతుంది అయ్యా, ఆమె రక్షించు. మా చిన్న నశించిపోతుంది, అన్నిలోకి వెళ్ళిపోయి, ఆమె రక్షించు ప్రభా. ప్రభా, మా ఆయన మారలేదయ్యా, మా ఆయన మార్చు. నా కుమారుడు దాంతో పెరిగిపోతాడు, కుమారుడు మార్చు అని ఏం చేయాలి? విజ్ఞాపనలు చేయాలి. పడుకుని పోకూడదు అలయా. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి. తెల్లవారు లేచేసి ప్రార్థన చేయి, అన్నోదయం లేచి అంటే 8 గంటలకి 7 గంటలకి 8 గంటలకి తెల్లవారి 3 గంటలు లేచి ప్రార్థన చేయకు. హల్లెలూయా. కొలాయిలు వస్తే లెగ్గలుగుతున్నావు కానీ ప్రార్థన లేదా? ఉదయం 4 గంటలకు కొలాయిలు వస్తే లెగరా? మీరు చెప్పండి లేగరా? అమ్మో కొలాయి పోతే ఈరోజు నీళ్ళున్నా చెప్పి 4 గంటలు లేచి నీళ్ళు పట్టేస్తారు. మరి అదే దేవుడు ప్రార్థన చేయమని ఎందుకు లెగలేకపోతున్నాం? కుమ్మాడ కుమ్మాడ, ఎందుకంటానంటే మనం దేని మీద ఆసక్తి చూపిస్తున్నాం ఈరోజు అని చాలా ప్రాముఖ్యం. కాబట్టి రెండోదిగా మనం ఏం చేయలేసేది ప్రార్థన చేయాలి.